अस्सलाम वालेकुम मोजस नासरीन, आप तमाम का 90S न्यूज़ में इस्तकबाल है। बतारीख 15 जुलाई को तेलंगाना के निर्मल जिले के बसारा कस्बे में वाक़े राजीव गांधी यूनिवर्सिटी ऑफ नॉलेज एंड टेक्नोलॉजी RGUKT के 100 से ज्यादा तलबा जुमे को मुश्तबा फूड पॉइजनिंग की वजह से बीमार हो गए। PUC 1 और PUC 2 हॉस्टल्स दोपहर के खाने में बाद तलबा ने उल्टी और लूज मोशन की शिकायत की, इनमें से कुछ बेहोश भी हो गए थे। RGUKT के हुकाम, जिसे IIIT बसारा के नाम से जाना जाता है, उन्होंने निर्मल और भैंसा कस्बों से डॉक्टर्स को बुलाकर आहाते में मुतासर तलबा को इब्तदाई तबी इमदाद फराहम की। बेहोश होने वाले तमाम तलबा को निजामाबाद के अस्पताल मुंतकिल कर दिया गया। दोनों हॉस्टल्स में तलबा को दोपहर के खाने में एग फ्राइड राइस पेश की गई थी। खाना खाने के बाद तमाम तलबा की तबीयत बिगड़ गई थी। बाद अजां तमाम की हालत अभी फिलहाल मुस्तहकिम बताई जा रही है। पेश है 90S न्यूज के लिए यह खसूसी रिपोर्ट। తగ్గలేదు, నిన్న వెళ్ళిన హాస్పిటల్కి, కాకపోతే తగ్గలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. ఇంటి ఎందుకైనా మంచి చెక్ చేయించుకుందామని వెళ్తున్నాం. వాళ్ళు అంటే మేము వెళ్ళేసి అడిగిన మాకు ఇట్లా మంచి అనిపిస్తలేదు, చెక్ చేయించుకుంటామని చెప్పేసి అంటే పంపిస్తున్నాం. తిన్న తర్వాత 2, 3, 4 కి అట్లా అందరికి స్టార్ట్ అయింది వామిటింగ్స్. వామిటింగ్స్, హెడ్ ఎక్, స్టమక్ పెయిన్ చెప్పేసి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత టాబ్లెట్స్ ప్రొవైడ్ చేయడానికి వచ్చారు. ప్రొవైడ్ చేసిన అవి వేసుకున్న కూడా అసలు తగ్గలేదు, ఎవరికి కూడా తగ్గలేదు. తగ్గకపోయేసరికి అందరికీ సివియర్గా ఉంది అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. యాంబులెన్స్, కార్స్ అవన్నీ వచ్చినాయి, అందరినీ తీసుకెళ్ళారు హాస్పిటల్కి. తీసుకెళ్ళారు అంటే ఇక్కడ మా కాలేజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ సెలైన్స్ పెట్టిండ్రు, ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రు, టాబ్లెట్స్ ఇచ్చిండ్రు, ఆర్ఎస్ అన్ని ప్రొవైడ్ చేసిండ్రు. కానీ అయినా కూడా తగ్గే వాళ్ళకి తగ్గింది, కాకపోతే సివియర్గా ఉన్న వాళ్ళకి అస్సలు తగ్గలేదు. ఏమైందో ప్రాబ్లం కూడా ఏమైందో తెలియదు ఇంతవరకు కూడా. అంటే క్లియర్గా ఏమి ఇవ్వట్లేదు, అంటే ఆయిల్ ఫాల్ట్ అంటున్నారు, లేదంటే ఎగ్స్ ఫాల్ట్ అంటున్నారు, ఏం ఫాల్ట్ కూడా ఇంతవరకు తెలియదు. కాకపోతే ఇట్లా చాలామందికి మాత్రం అయింది, అదైతే నిజమే. ఎందుకైందో కూడా తెలియదు. చాలామంది సివియర్గా ఏంటి ఫేస్ చేసిండ్రు. చాలామందిని నిజామాబాద్కి కూడా తీసుకెళ్ళి ఒక 15-20 మెంబర్స్ సివియర్గా ఉన్న వాళ్ళ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఇక ఇప్పుడైతే ఓకే అని చెప్పిండు. కాకపోతే మాకు, మేము వెళ్ళినాం నిన్న ఈవినింగ్, కాకపోతే నైట్ కూడా అసలు తగ్గలేదు. తగ్గలేదని చెప్పేసి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ అది కూడా P1 P2, నెక్స్ట్ E1 E2 మెస్ వాళ్ళకి. E3 E4 వాళ్ళకి ఏం కాదు, మా మెస్ వాళ్ళనే. అది ఎగ్ ఎగ్స్ ఫాల్ట్ వల్లనో తెలియదు, లేదంటే ఆయిల్ ఫాల్ట్ వల్లనో కూడా తెలియదు. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఎక్కడ? కరీంనగర్. మెస్ ఫస్ట్ ఏమిస్ ఈవెన్ మెస్ అంట, ఈవెన్ ఈవెన్ ఈ2 మెస్, నెక్స్ట్ P1 P2 మెస్. ఫ్రైడ్ రైస్ వాళ్ళకి మాత్రం. అంటే ఫస్ట్ ఓకే కుక్ చేస్తారు, ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళకు, సెకండ్ పెట్టుకున్న వాళ్ళకు. నెక్స్ట్ నిన్న ఆయిల్ కూడా చాలా ఉండే ఫుడ్లో, అయితే